from a brother. దగ్గర గురు తన నుంచి సైడ్కి రాని గురు తీసుకుని సైడ్ ఇస్తాం గురు ఫోటోలు దిగుతారే కదా అయిపోయింది కెమెరా అర్థం వస్తుంది మన పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళ లీడర్స్ ఈరోజు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో సో అందరినీ కూడా ఈరోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయడం జరుగుతుంది ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలని దూరం చేసిన వాళ్ళు లేరు మా ఇంట్లో ఒక బిడ్డగా మాకు ఒక అన్నగా మాకు ఒక కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని జగనన్న పరిపాలనను మెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది నిన్న కూడా మేము నంబాకం పంచాయతీ నగిరి రూరల్ వెళ్ళటం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి కానీ హౌసింగ్ కానీ లేదా పెళ్ళి పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవ్రీ 6 మంత్స్కి అన్నీ కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈరోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా దేని మీద వైఎస్ఆర్సీపీని తిడదామా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళలో ఏ కోసానా లేదు ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే ఈరోజు 10th క్లాస్ పరీక్షల్లో పిల్లలకి తక్కువ మంది ఉత్తీర్ణత వచ్చిందని దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవటం ఎంత దిగజారుడు రాజకీయాలో మీరు చూడండి ఈ దేశంలో మన రాష్ట్రం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన 10th క్లాస్ రిజల్ట్స్ మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ అక్కడెక్కడా కూడా ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిల్లలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు అలాగే జూమ్ మీటింగ్లు పెట్టి హైదరాబాద్లో కూర్చొని అటు రాజకీయాల్లో ఇటు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ గారు ఈరోజు ఫెయిల్ అయిన 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా పాయిజన్ చేయాలి వాళ్ళ మైండ్ అని చెప్పి మీటింగ్ పెట్టడమో మీరు చూశారు కానీ మహానాడులో తొడగొట్టి రండి చూసుకుందా అని సవాల్ చేసిన ఈ పెద్ద మనుషులు జూమ్ కెమెరాలో జూమ్ మీటింగ్కి మన కొడాలి నాన్నగారు వంశీ గారు వస్తే ఎందుకు భయపడి పారిపోయారని నేను అడుగుతున్నాను మీ వేదికల మీద
మీ పచ్చ ఛానల్లో మీ హైదరాబాద్ ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు మీకు మంచి అవకాశం దొరికింది జూమ్ లో మీకు కొడాలి నాని గారు దొరికారు అలాగే వంశీ గారు దొరికారు నీకు ఎప్పుడూ కూడా ఈ విధంగా దొరికే ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి జీవితంలో రాలేవు మీ నాన్న అసెంబ్లీకి రావాలంటే భయపడి పారిపోయిన పరిస్థితి అలాంటప్పుడు నేను తప్పు చేస్తుంటే మీరెందుకు జూమ్ మీటింగ్ లో మా నాయకులని నిలదీసి మాట్లాడుండొచ్చు ఈ రోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు మేము తప్పు చేస్తుంటే మీరు కడిగే అవకాశం వచ్చింది కానీ మేము తప్పు చేయలేదు మీరు ఏ విధంగా దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలు గమనించారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న టీచర్సే ఈ రోజు ఉన్నారు కానీ కోవిడ్ వల్ల లేదా పిల్లలు సరిగా చదువుకోకపోవడం వల్ల ఈ రోజు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో వాళ్ళకు కూడా సప్లిమెంట్ రాసే అవకాశం ఇచ్చాం ఈ సప్లిమెంట్లు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రెగ్యులర్ గా పాస్ అయిన వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్స్ ఇస్తాం ఆ పిల్లల భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అది గమనించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఈ రోజు అచ్చెన్నాయుడు మాట్లాడేది చూస్తే అడ్డదిడ్డంగా పెరిగాడు కానీ బుర్ర లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆవు అంటే ఎలక్షన్కి రండి మేము కనుక అధికారం చేపట్టకపోతే మేము మా తెలుగుదేశం పార్టీని మూసేస్తామని మాట్లాడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద మరి అచ్చెన్నాయుడికి ఎంత కోపం ఉందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఏ విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చావు దెబ్బతింటూ వైఎస్ఆర్సీపీ చేతిలో ఆఖరికి కుప్పంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయారని తెలిసి ఈరోజు ఎట్లాగైనా తెలుగుదేశం పార్టీని మూసేయించాలన్న ఉద్దేశంతోనే ఆయన సవాల్ చేస్తున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే తిరుపతి ఎన్నికలు అప్పుడు చెప్పాడు తిరుపతి ఎన్నికలు అయిపోతే మరి తెలుగుదేశం పార్టీ లేదో తొక్కా లేదని చెప్పి సో ఆయన ఎప్పుడెప్పుడు ఆ పార్టీని మూసేద్దామనేది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నాను అంటున్నారు ఫస్ట్ ఆయన ఒక క్లారిటీ తీసుకోవాలి బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీని పెట్టావు అది జనసేన కార్యకర్తల కోసమా లేదా జనం కోసమా అనే క్లారిటీ ఎక్కడా కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడుకి ఒక కష్టం వస్తే వెంటనే ఆయనకి సపోర్ట్ చేయడానికి ఒక ప్రెస్ మీటో ఒక ర్యాలీయో లేదా ఒక కార్యక్రమమో చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు సూటిగా పవన్ కళ్యాణ్ నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న 5 ఏళ్ళు ఏదైతే పరిపాలించడానికి ముందు మేనిఫెస్టో ఇచ్చారో ఇదే మోడీ గారితో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏమేం వాగ్దానాలు చేశారు తెలుగుదేశం పార్టీ ఏం మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మేనిఫెస్టో చేతిలో పట్టుకోండి అలాగే మా ప్రభుత్వం ఏం మేనిఫెస్టో ఇచ్చింది ఈరోజు 3 ఏళ్లలో ఏం చేసిందో మా మేనిఫెస్టో 2 మేనిఫెస్టోలతో మీరు ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళకి చెప్పండి ఏం చెప్పారు ఏం చేశారని 14 ఏళ్ల చంద్రబాబు నాయుడు చరిత్ర అయినా తీసుకోండి లేదా లాస్ట్ 5 ఇయర్స్ అన్నా తీసుకోండి మాది ఈ 3 ఏళ్ల జగనన్న పరిపాలన తీసుకోండి ప్రజలు ఎవరికి ఓటేస్తారో మీకే అర్థమవుతుంది ఈరోజు 2 చోట్ల ఓడిపోయిన నువ్వు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసి పిలవటం కాదు మీ స్థాయికి వాళ్ళ అవసరం లేదు మీ స్థాయికి మేమే చాలా ఎక్కువ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎంపీలు ఉన్నాం అలా ఎవరు కావాలంటే చెప్పండి ఎక్కడ మీరు మీటింగ్ పెడతారో ప్లేసు టైము మీరు చెప్పండి మేము వస్తాం దేని మీదైనా డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రా అంటే ఎందుకు వస్తారైనా ఈరోజు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా నువ్వు ఉండి కూడా ఎమ్మెల్యేగా జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద గెలవలేని చేతగాని దద్దమ్మవి నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా కాబట్టి తెలుసుకోండి ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు జూమ్ మీటింగ్లో మీ వల్ల కాలేదు కదా సరే నేరుగానే చెప్పండి ఎక్కడికో మేమే వస్తాం మాట్లాడతాం మీ మేనిఫెస్టో తీసుకొని రండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం ఎవరి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి అండ్ సెకండ్ విషయం ఈరోజు 70 లక్షల మంది మా పార్టీకి ఈరోజు ఏమంటారు సభ్యత్వం తీసుకున్నారు అంటున్నారు కదా ఆ 70 లక్షల మంది ఆధార్ కార్డులు నెంబర్లు మీ దగ్గర ఉంటాయి కదా ఆ 70 లక్షల మంది ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళని పిలుచుకొని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగిందా సంక్షేమ పథకాలు అన్నీ అందాయా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవి ఈ 3 ఏళ్లలో ఎక్కువగా వాళ్ళు లబ్ధి పొందారా అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీ 70 లక్షల మంది కూడా మా
జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకే ఓటేస్తారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఒక ఎంపీ సీటుతో ఆయన తన తల్లి ఒక ఎమ్మెల్యే సీటుతో ఇద్దరితో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో దాదాపుగా 22 మంది ఎంపీలతో ఏ విధంగా ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎన్టీఆర్ గారు 224 సీట్లతో ఉంటే వెన్నుపోటు పొడిచి తీసుకున్న నువ్వు ఈరోజు 23 సీట్లకు ఆ పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో మూసేశారు. 2024లో కూడా ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తే ఆంధ్రాలో కూడా మూసే పరిస్థితి వస్తుంది, కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.